ఆడిపాడి అబ్బురపరిచిన మంత్రి సీదిరి అప్పలరాజు మన దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా అమలు కాని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేసి విద్య వైద్య మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసిన మహోన్నతమైన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లేనరీలో మంత్రి డాక్టర్ సీదిరి మాట్లాడుతూ నేడు దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలపై చర్చించుకుంటూ ఉన్నారని ఆయా రాష్ట్రాల్లో ఆయా పథకాలు అమలుకు అక్కడి నేతలు అధికారులు మన రాష్ట్రానికి వస్తున్నారని మన రాష్ట్రం వైపు దేశం మొత్తం చూస్తుందన్నారు. ప్రభుత్వాన్ని గ్రామ గ్రామానికి గడప గడపకు తీసుకువెళ్లిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వేదికపై జగనన్న పాటలకు మంత్రి డాక్టర్ సీదిరి పాట పాడటమే కాకుండా స్టెప్పులతో డాన్స్ చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఒక చిట్టి తల్లి పుట్టుకతో ఉన్నటువంటి గుండె జబ్బు కారణంగా చనిపోతే ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఇలాంటి పిల్లలు ఉన్నారని ఒక్కసారి సర్వే చేయండి అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తెలియజేస్తూ ఆయన ఆలోచన నుంచి పుట్టింది ఆరోగ్యశ్రీ. నిజంగా ఆ రోజు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉండుంటే ఖచ్చితంగా ఈ రోజు నా చెల్లెళ్ళు నా ముందుండేదని ఈ గాథ ఇలాంటి సంఘటనలు ప్రతి కుటుంబంలో కూడా ఉండేవని వీటన్నిటిని దూరం చేయడానికి ఆయన బ్రెయిన్ చైల్డే ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ అలాంటి గొప్ప కార్యక్రమాన్ని సైతం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసి పేరు మార్చి దానిని పక్కన పెట్టేయాలని చూసినటువంటి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి ఈరోజు మన నాయకుడిని గెలిపించుకోవడం జరిగింది. మన నాయకుడు గద్దెరెక్కిన తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు సుమారుగా 686 కోట్లు చెల్లించి సుమారుగా 2446 జబ్బుల్ని ఆరోగ్యశ్రీలో చేర్చి 85% ప్రజలకి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి సుమారుగా ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత మనది అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ చివరిగా కోవిడ్ గురించి ఒకే ఒక్క మాట అందరూ చెప్తా ఉంటారు. ఈ కోవిడ్ ప్రపంచాన్ని స్తంభింపజేసింది, ఈ దేశాన్ని అతలాకుతలం చేసింది అని నేను ఈ రాష్ట్రంలో కోవిడ్ ఈ రాష్ట్రాన్ని జయించగలిగిందని నేనైతే అనుకోవడం లేదు. మనం కోవిడ్ని జయించామో లేదో నేను చెప్పలేను, కానీ కోవిడ్ అయితే మనల్ని జయించలేకపోయిందని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ముందు కోవిడ్ ఓడిపోయిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ చివరిగా మూగ జీవాలకు సైతం వెటర్నరీ అంబులెన్స్ ఇచ్చినటువంటి ఒక గొప్ప మనసున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తూ ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాయి, పిచ్చ పచ్చ కుక్కలు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేయాలనుకుంటా ఉన్నా నేను, మనుషులుగా ప్రవర్తించి సక్రమంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని 108లో తీసుకెళ్లి వైద్యం చేయిస్తాం, పశువుల్లో ప్రవర్తిస్తే మాత్రం మా వెటర్నరీ అంబులెన్స్ లో మిమ్మల్ని హాస్పిటల్కి తరలించి అక్కడే వైద్యం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కనైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నానని మీకందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. ఈరోజు గ్రామ స్థాయిలోనే మనం అందుబాటులోకి తీసుకొని వచ్చాం. మరి అలాగనే ఇంకొంత పైకి చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మొట్టమొదటిసారిగా దేశంలోనే ప్రప్రథమంగా ఫ్యామిలీ ఫిజిషియన్ అన్నటువంటి కాన్సెప్ట్ ని తెరపైకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1149 పిహెచ్సీలకు అదనంగా మరొక 176 పిహెచ్సీని అందించి ప్రతి పిహెచ్సీని సైతం 24 గంటలు పనిచేసే విధంగా ఒక చక్కనైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను తయారు చేసి ప్రతి డాక్టర్ కూడా నెలలో కనీసం 2 సార్లు తనకు కేటాయించినటువంటి గ్రామాలను విజిట్ చేసే విధంగా ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి అలాగనే పిహెచ్సీ స్థాయిలోనే వైద్యాన్ని సైతం మనం అందిస్తా ఉన్నామని 63 రకాల
పరీక్షలు చేసుకోగలుగుతా ఉన్నామని 215 రకాల మందులు సైతం మనం అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. నాడు నేడికింద సుమారుగా 1223 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిహెచ్సిలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా హాస్పిటల్లు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లు మరి అలాగే టీచింగ్ హాస్పిటల్స్ ను సైతం ఆధునీకరించుకుంటా ఉన్నామని ఈ సందర్భంగా ఈ సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా నేను. ఇవే కాకుండా సుమారుగా 516 అర్బన్ పిహెచ్సిస్ సైతం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. అలాగనే చంద్రబాబు వ్యవహారాన్ని ఒక్క నిమిషం నేను మాట్లాడాలనుకుంటా ఉన్నాను నేను. 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో, 65 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత ఈ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ 11 మెడికల్ కాలేజీలు కూడా ఏ ఒక్క మెడికల్ కాలేజీ కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు కట్టలేదు అంటే ఇది అతిశయోక్తి కాదని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 11 మెడికల్ కాలేజీలకు అదనంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని, అదనంగా 16 మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. ఆరోగ్యశ్రీ గురించి ఒక్క మాట చెప్పాలి. ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న యథార్థ సంఘటన చెప్పాలి. నా జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, 1998లో నేను ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు మా చెల్లి చనిపోయింది. చనిపోవడానికి గల కారణాన్ని మీ అందరికీ ఒకసారి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. నాలాంటి చెల్లి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది అన్నలకి, కోట్లాది మంది కుటుంబాల్లో కూడా ఉంటుందని నేనైతే భావిస్తా ఉన్నాను. పుట్టుకతో ఉన్నటువంటి గుండె జబ్బు కారణంగా, ఆపరేషన్ చేయించుకోలేని కారణంగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా 1999లో నా చిట్టి చెల్లెలు చనిపోయింది. బట్ 2004లో ఒక